ఆశీర్వాదించండి. మా ఆత్మలను రక్షించే శక్తిగలది వాక్యమని మేము సాత్వికంగా అంగీకరించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, నీ ఉపకార ఆత్మ ద్వారా మమ్మలను నడిపించమని బ్రతిమలాడు కొంచెం. ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాస్సన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తుల వారి పుణ్య నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియతి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప మనపై నిరంతరం విస్తరిస్తూ ఉన్నందుకు ముందుగా తండ్రైన దేవునికి కుమారుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తూ, కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక అమూల్యమైన అంశాన్ని మనం ధ్యానించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక అమూల్యమైన అంశాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, క్రీస్తునందు నిరీక్షణ. క్రీస్తునందు నిరీక్షణ అనేది కేవలం ఈ భూమికి సంబంధించిన, కేవలం ఈ భూమి మీద మాత్రమే మనం నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, భూమిని విడిచిపెట్టిన తర్వాత అసలైన లోకం, అసలైన జీవితము అదని గ్రహించక కేవలం ఈ భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుని ఈరోజు చాలామంది బోధలు చేస్తున్నారు, చాలామంది దాన్ని నమ్మే దేవాలయానికి వెళుతున్నారు, దాన్ని నమ్మే దేవాలయంలో కూర్చుంటున్నారు. అంటే ఈ జీవితంలో ఏదో ఒకటి దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, ఎప్పటికైనా నా కుమార్తెకి పెళ్లి చేస్తాడని ఒక తల్లి చర్చికెళ్తుంది, ఎప్పటికైనా నాకు ఉద్యోగం వస్తుందని ఒక తమ్ముడు చర్చికి వెళ్ళి కొన్నాళ్ళు కూర్చుని వాక్యాన్ని విని ఉద్యోగం వచ్చేంత వరకు భయభక్తులు కలిగి ఉంటాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత భయాన్ని భక్తిని విడిచి లోకంలో తిరుగుతాడు. ఇలా అవసరాలకు మాత్రమే దేవుడు అన్నట్లుగా, వాళ్ళ అవసరాలు తీర్చుకున్న తర్వాత దేవుణ్ణి దేవాలయాన్ని కూడా మర్చిపోయినటువంటి దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారు. అంటే ఈ భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకున్న వాళ్ళు చాలామంది మనకి కనబడతారు. ప్రియులారా, బైబుల్ కంఠపదంగా చెబుతున్న సందర్భం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము మనము అన్నాడు కదా. క్రైస్తవులమైనటువంటి మన విశ్వాసం ఎలా ఉండాలి అంటే, భూలోకాన్ని దాటి పరలోకం వరకు వెళ్ళిపోవాలి. భూలోకం మీద ఆశ పెట్టుకోవద్దు, మనం ఆశ పెట్టుకోవలసింది పరలోకం కోసం ఆశ పెట్టుకోమని బైబిల్ చెప్పింది. దేనికోసం ఆశ పెట్టుకోమంది? పరలోకం మీదే ఆశ పెట్టుకోండి. ఈ భూ సంబంధమైనవి కొంతకాలం మీతో పాటు ఉంటాయి, కొంతకాలం అవి వెళ్ళిపోతాయి. అంటే భూమి మీదకి వచ్చినప్పుడు దిగంబరుగా వచ్చో, భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా నువ్వేమీ పట్టుకుని పోవు. ఈ విషయం మనకు తెలుసు. కొంతకాలం మనతో పాటు ఉండి మనల్ని ఆనందింపజేసే ఈ చిన్న జీవితం కోసమే మన నిరీక్షణ అయితే, ఈ చిన్న జీవితం కోసమే మనం యేసునందు నిరీక్షించినట్లయితే, మనుషులందరికంటే దౌర్భాగ్యులం అంటే, మనుషుల్లో చాలామంది నీచులు ఉన్నారు. కొంతమంది పేర్లు చెప్తే నిజంగానే అంత భయంకరమైన నీచులు ఇంక మరొకరు ఉండరు. ఒకనొక సమయంలో గడాఫీ అనే ఒక అతను ఉండేవాడు. ఆ దేశంలో చేసినటువంటి చట్టాలకి ఆ దేశపు ప్రజలే తిరగబడి అతన్ని తరిమేశారు, చంపేశారు. అలాంటి భయంకరమైన మనుషులు భూమి మీద ఉన్నారు. ఒక బిన్ లాడెన్ ఉన్నాడు మనకు తెలుసు, అతను కూడా అమెరికా దేశంలో పెంటగన్ అనేటువంటి ఆ ప్రభుత్వాన్ని విమానంతో కొట్టించేశాడు. అతడు ఒక ఉగ్రవాది సంస్థకు అధినేత. అతడు కంటే నువ్వు దౌర్భాగ్యుడవు, అతని కంటే నువ్వు ఎవరు అన్నాడు? దౌర్భాగ్యుడు అన్నాడు. అంటే ఇంకా నీచమైనటువంటి మనుషులు, పశువులుగా ప్రవర్తిస్తున్నటువంటి మనుషులు,
పశువు మనస్తత్వంతో కలిగినటువంటి మనుషులు కంటే దౌర్భాగ్యుడవు అన్నాడు. అర్థమవుతుందా మీకు? దేన్ని బట్టి అన్నాడు? ఈ జీవిత కాలం మట్టుకే, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులము అని బైబుల్ స్పష్టంగా చెప్పేసింది కదా, క్లియర్గా చెప్పింది. అర్థమవుతుందా? ఏమండి, ఒక ఆయన అంట ప్రార్థన చేస్తున్నాడంట, నిరంతరం ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో దేవుణ్ణి అడిగాడంట, ప్రభువా జనాలందరూ కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయి, నేను కూడా కూర్చోడానికి ఒక ప్రత్యేకమైన కుర్చీ కావాలని దేవుణ్ణి అడిగాడట. దేవుని అడిగేసరికి అలా మొరపెట్టాడంట, మొరపెట్టాడంట, కానీ కుర్చీ మాత్రం రాలేదట. తర్వాత మళ్ళీ ఏం చేశాడట, నాకు సైకిల్ కావాలని ప్రార్థన చేశాడట. అప్పట్లో సైకిళ్ళు అడిగేవారు, బళ్ళు లేవు కనుక. సైకిల్ కావాలని ప్రార్థన చేస్తే సైకిల్ కూడా రాలేదట. అప్పుడు ఒకరోజు అతనికి దర్శన రూపంలో వచ్చాట, బిడ్డ నువ్వు ప్రార్థన చేసావు కరెక్ట్గానే ఉంది, కానీ నువ్వు ఏ కంపెనీ చైర్ కావాలో చెప్పలేదు. అర్థమవుతుందా? ఏ కంపెనీ చైర్ కావాలో నువ్వు చెప్పలేదు, ఏ కంపెనీ సైకిల్ కావాలో నువ్వు చెప్పలేదు కనుక నీకు నేను ఈ రెండు అనుగ్రహించలేదు. నీ క్లియర్గా చెప్పు, నాకు పలానా కంపెనీ చైర్ కావాలని. నువ్వు క్లియర్గా చెప్పు, నువ్వు పలానా కంపెనీ సైకిల్ కావాలని అని దేవుడు ప్రత్యక్షమై చెప్పాడట. ఇది ఎక్కడో వినేశాడు ఒక ఆయన. విన్న తర్వాత ఆయన అంటున్నాడు, ప్రభువా నాకు మారుతి ఇట్టిక, మారుతి ఇట్టిక కారు కావాలని అడిగాడట. అడిగిన తర్వాత పక్కిండైన కియో కారు కొనుక్కున్నాడట. కియో కారు కొనుక్కున్న తర్వాత ఆ కారు బ్లాక్ కార్ అంట, అతను చూసినట్టు ఆకర్షించేసిందంట బాగా. అరే ఈ మారుతి ఇట్టిక ఎందుకు, నాకు కియో కారే కావాలి అని మళ్ళీ దేవుడి దగ్గర మొరపెట్టడం మొదలెట్టాడట. ఎందుకు ఇలాగా మొరపెడుతున్నాడంటే, ఆ రోజు మరి ఆ పాస్టర్ గారు చెప్పారు కదా సాక్ష్యం ఏమని, ఆ చైర్ కావాలన్నా కానీ కంపెనీ చెప్పలేదు కదా, అలాగే సైకిల్ కావాలన్నా కానీ హీరో సైకిలా లేకపోతే మరో సైకిల్ అని చెప్పలేదు కదా, అందుకు నీకు అనుగ్రహించలేదని మారుతి ఇట్టిగా కావాలని అడిగిపోయాడంట. తీర అడిగిన తర్వాత మళ్ళీ ఏం చేశాడట, కియో కారు కావాలని అడిగాడట కంపెనీ. అర్థమైందా? ఇలా అడిగి 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 అడిగిన తర్వాత ఎప్పటికీ రాకపోయేసరికి అతను కూడా అనౌన్స్మెంట్ చేసేసాడు. ఏమని, చర్చిలో మీకు ఏది కావాలో కంపెనీ దశలు చెప్పండి, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఏ కంపెనీ చెప్తే ఆ కంపెనీ ఇచ్చేస్తాడు దేవుడు. అవునా? భూమి మీద కూడా మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసేటువంటి గొప్ప దేవుడు అని ఈ భూమి మీద ఉన్న కాస్తంత జీవితంలో లగ్జరీ లైఫ్ కోసం సంఘాన్ని, దైవ సేవకులను, దైవాన్ని కూడా, దేవుని యొక్క పిల్లలను ఇలా భూ సంబంధమైన వాటి మీదకి మనసు మళ్ళించాడు. వేటి మీదకి? భూ సంబంధమైన వాటి మీదకి మనసు మళ్ళించేశాడు. అర్థమవుతుందా? బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది ఏమని, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులు అందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము అని బైబిల్ చెబితే, అదే బైబిల్ పట్టుకుని భూ సంబంధమైనటువంటి వాటి మీదకి మనసు మళ్ళించినటువంటి దౌర్భాగ్యుడు ఇతడు. ప్రియమైన వారలారా, ఈ కియో కారు కావాలి లేకపోతే మారుతీటిగా కారు కావాలని ప్రజల చేత ప్రార్థనలు చేయించినటువంటి వ్యక్తి, ఓ మాట చెప్తే జాగ్రత్తగానండి, ఓ మాట ఖచ్చితంగా చెప్తే జాగ్రత్తగానండి, మనం పుట్టకముందు మన శరీర ఆకృతిని చేసినప్పుడు, మన శరీర నిర్మాణం చేసినప్పుడు, ప్రభువా నాకు ఈ కళ్ళు కావాలని నువ్వు అడిగావా, నాకు ఈ ముక్కు కావాలా ప్రభువా అని అడిగావా, నాకు ఈ కంఠం కావాలని అడిగావా,
నాకు ఈ చెవులు కావాలని అడిగావా, నాకు ఈ శరీరం ఎలాగ ఉండాలి, అవయవాలు ఉండాలని ఏమని అడిగావా? అడగలే, అడిగామా? మనం అడగలేదు. అడగకుండానే ఎందుకు ఇచ్చాడు అంటే, దేవుడు భూమి మీదకు నువ్వు వెళ్ళాలి, దేవుని పని చేయాలి. అంటే మీకు ఒకటి అర్థం కావాలి, దేవుని పని చేయడానికి ఏది అవసరమో అది దేవుడు ఇస్తాడు. నువ్వు అడగవసల్లా. నువ్వు దేవుని పని చేస్తున్నప్పుడు, దేవుని యొక్క పనిలో నువ్వు నిమగ్నమైనప్పుడు దేవుడు నీకోసం ఆలోచిస్తాడు. ఆదాము దేవుని పనిలో ఉన్నాడు. ఆదాము గారు దేవుని పనిలో ఉన్నప్పుడు ఆదాము గారికి పెళ్లి చేయాలని ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకున్నాడు. అర్థమవుతుందా? ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకున్నాడు. ఆదాము గారికి వివాహం చేయాలని దేవుడు అనుకున్నాడు. కానీ నాకు పెళ్లి చేయి ప్రభా, అదిగో చెయ్యబోతున్నటువంటి స్త్రీ ఇలా ఉండాలని డిజైన్ చేసే ఆదాము ఇవ్వలే. అంటే ఏది అవసరమో దేవుడు ఖచ్చితంగా మనకి ఇచ్చాడు. దేవుని సేవకు ఏది అవసరమో, దేవుని పని చేస్తున్న వాడికి ఏది అవసరమో దేవుడు ఆలోచిస్తాడు. అంతేనా? నువ్వు అడగవసరంలే. నీకు ఏది ఏ సమయంలో ఏది అవసరమో దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అవునా కదా? అవునా? ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. బైబిల్ చెబుతుంది ఏమనంటే, ఈ జీవిత కాలం మట్టుగా నువ్వు క్రీస్తునందు నిరీక్షణ పెట్టుకోకు. నీకేది అవసరమో అయినా అనుగ్రహిస్తాడు. ఓ మాట చెప్తాను, జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. బతకడానికి తిండి అవసరం. అవసరం కదా మాకు? అవసరమేనా? తిండి అవసరం. తిండి కోసమే బ్రతకూడదు. బతకడానికి నీరు అవసరం. నీరు కోసమే బ్రతకూడదు. బతకడానికి డబ్బు అవసరం. కానీ డబ్బు కోసమే బతకూడదు. అవుతుందా? మనం ఎవరి కోసం బ్రతకాలి? మనం ఎవరి కోసం బతకాలి? ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి. మనం బ్రతుకు ఎవరి కోసం బతకాలి చెప్పండి. మనలను కొనుక్కున్నాడైనా, క్రీస్తు రక్తము చేత, పరిశుద్ధమైన రక్తం చేత ఏం చేశాడు? మనల్ని కొనుక్కున్నాడు. కొనుక్కున్నాడు మనం వెలపెట్టి కొన్నాడు. మనం వెలపెట్టి కొన్నాడు. ఆ వెలపెట్టి కొన్నటువంటి ఆయనకు మనం నిజంగా దాసులం. కానీ ఆ దృష్టితో మనల్ని ఎప్పుడు కూడా చూడడం లేదు. ఆయన వెలపెట్టి కొన్న మనల్ని ఆ దృష్టితో చూస్తలేదు. ఆయన ఎలా చూస్తున్నాడు మనల్ని? స్నేహితుడా, సహోదరుడా, నా కుమారి, నా కుమారుడా అని పిలుస్తున్నాడు లేదా? ఐగుప్తు దేశానికి వెళ్తున్నప్పుడు ఏసేపు నమ్మేశారు. మీకు విషయం తెలుసా? ఏసేపు నమ్మేసిన తర్వాత పోతిఫర్ యొక్క గృహములో అతను ఎదుర్కొన్నటువంటి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు తెలుసా? ఒక పనోడి కింద చూశారు ప్రారంభంలో. అతని యథార్థత తెలియనప్పుడు, అతని యథార్థత అలా కనుపరచకముందు వాళ్ళు ఒక పనివాడిగా, ఒక బానిసగానే చూశారు. అవునా? బానిసగానే చూశారు. కానీ వెళ్ళపెట్టి కొనుక్కున్న యేసుక్రీస్తు మనల్ని బానిసలుగా చూస్తలేదు. ఎంత దయామయుడో చూడండి, ఎంత కరుణామయుడో చూడండి. ఏమండి? పొరపాటు మనం ఎవరికైనా సరే అప్పిచ్చామనుకోండి, ఉదాహరణకి, వాళ్ళు మన దృష్టిలో ఎలాగుంటారంటే, నిజంగానే నాకు రుణపడి ఉన్నాడు, నేను చెప్పింది చెయ్యాలి, నేను కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి అని ఆలోచన కలిగి ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు అలా కాదండి. మన ఆయన కొన్నాడండి. కొన్న ప్రభువు మన పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు చెప్పండి? ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఏ విధంగా ప్రేమను కనుపరుస్తున్నాడు? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళు. అందుకని యేసు ప్రభు మాట్లాడుతున్న చిన్న సందర్భం, ఆయన అర్థం చేసుకున్నటువంటి మనుషులు మాట్లాడుతున్న చిన్న సందర్భం చూపిస్తాను. కొలస్సీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయము తీశారా? 1వ వచనం నుంచి చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా రండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్లారిటీ ఏమిస్తున్నాడంటే, మీరు బాప్తీసం తీసుకున్నవారైతే. అంతేనమ్మా?
అంతేనా? మీరు బాప్తీసం తీసుకున్నవారైతే, మీరు నూతన జన్మను అనుభవించిన వారైతే, మీరు క్రొత్తగా జన్మించిన వారైతే అర్థమవుతుందా? మనం అందరం బాప్తీసం తీసుకున్నాం కదా, తీసుకున్నామా తీసుకున్నామా లేదా? అప్పుడప్పుడు రోషం వచ్చేటట్లుగా కొన్ని మాటలు వస్తుంటాయి. నువ్వు నిజంగా అతని కూతురు అయితే అన్నవాడు అనుకో, ఎంత కోపం వస్తుంది, ఎంత కోపం వస్తుందండి. అతని కూతుర్ని అని నిరూపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసేస్తాం. మా నాన్న కాదా, మా అమ్మ కాదా, ఇంత మాట అంటారా నన్ను అంటారా? ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అన్నాడంటే, బాప్తీసం తీసుకున్నవారైతే, నూతనంగా జన్మించిన వారైతే, క్రొత్తగా జన్మించిన వారైతే ఏమంటున్నాడు చూడండి అక్కడ, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెతకండి. క్లారిటీ ఇచ్చేసాడు, పైన ఉన్న వాటినే వెతకండి, పైన ఉన్న వాటినే వెతకండి. భూమి మీద మారుతి ఇట్టిగా కావాలని, భూమి మీద మారుతి ఇట్టిగా నచ్చలేదు నాకు, పక్కింటోడు కియో కారు కొనుక్కున్నాడు, ఆ కియో కారే కావాలని ఏమండి, మనలో కూడా కొంచెం అసూయ ఉంటుంది తెలుసా చాలామందిలో. పక్కన వాళ్ళు పొరపాటున ఏమైనా కొంచెం ఏదైనా నగల కానీ నట్ర కానీ కొనుక్కున్నారనుకోండి, ఏదైనా కొంచెం ఆస్తి కొనుక్కున్నారనుకోండి, ఏర్చ పుట్టేస్తుంది అన్నట్నే. అదేడి, దేవుని నమ్ముకున్నాను కదా నేను, దేవుని అందు విశ్వాసం ఉంచాను కదా నేను, నేనేమో దినదినమో దిగజారిపోతున్నాను, నాకేమీ కొనుక్కోవట్లేదు. వాళ్ళు మాత్రం పక్కన వాళ్ళు బాగా కొనేసుకుంటున్నారు. ఆ మట్టిలో పుట్టినటువంటి బంగారాన్ని తీసుకొచ్చి మెల్ల వేసుకుంటేనే కానీ నీ ఆశ తీరదు. ఆ మట్టిని తీసుకొచ్చి బంగారం అనేది మెల్ల వేసుకోవాలి. నువ్వు వేసుకోకపోతే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అది వేసుకున్నంత మాత్రాన నీకేమైనా కలిసి వస్తుందా? అది వేసుకున్నంత మాత్రాన నీకేమైనా చనిపోయేటప్పుడు అదే నట్టుకుపోతావా? పట్టుకెళ్ళవు కదా. పైన ఉన్న వాటిని వెతకండి అన్నాడు. చాలా క్లారిటీగా చెప్పాడు దేవుడు. దేని వెతకమన్నాడు? మన విశ్వాసం ఏమై ఉండాలి? అందుకనే చెప్పాడు చూసారా, మీరు బాప్తీసం తీసుకున్నవారైతే, మీరు బాప్తీసం తీసుకున్నవారైతే పైన ఉన్న వాటినే వెతకండి, పైన ఉన్న వాటినే వెతకండి. భూమి మీద సువార్త ప్రకటిస్తున్న నీకు ఏది అవసరమో దేవుడు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాడు. నీకు ఏది అవసరం నీకు, నువ్వు అడగాల, నువ్వు అడగాల. 10th పాస్ అయ్యాడు, ఏం అవసరం ఇప్పటికి? ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలి. తల్లిదండ్రులకు తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు తెలుసు. అక్కడ క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. ఇలాంటి సేవకులు, ఎలాంటి అంటే కియోకారు కావాలనుకునేటువంటి ఈ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. చూడండి, పైన ఉన్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అంతకంటే గొప్ప స్థానం లేదు, అంతకంటే గొప్ప విలువ లేదు. మీకు అర్థమవుతుందా సందర్భం? యేసుక్రీస్తు కంటే గొప్ప స్థానం మరొకటి లేదు. ఆ స్థానాన్ని దేవుడు ఇచ్చాడు ఎవరికే? యేసుక్రీస్తు ప్రభువు వారికి. దేవుడు ఏ స్థానాన్ని ఇచ్చాడు? ఆ గొప్ప స్థానం ఇచ్చాడు. ఈ స్థానానికి మించిన స్థానం ఎక్కడా లేదు. అర్థమవుతుందా? ఇండియా ప్రైమ్ మినిస్టర్కి లేదు, ప్రపంచానికి తన కనుసైగులతో నిజంగా అల్లిపిస్తున్నటువంటి, భయపడుతున్నటువంటి అమెరికా అధ్యక్షుడికి కూడా లేదు. ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉంది. ఈ క్లారిఫికేషన్ ఎందుకు ఇస్తున్నాడంటే, ప్రభువా నన్ను అమెరికా అధ్యక్షుడిని చేయి, ప్రభువా నన్ను ప్రధానమంత్రిని చేయి, ప్రభువా నన్ను ముఖ్యమంత్రిని చేయి, ప్రభువా నన్ను కౌన్సిలర్ని చేయి, ప్రభువా నన్ను పలానా చేయి. ఇది భూ సంబంధమైనటువంటి పదవులు ఇవన్నీ కూడా. కానీ యేసుక్రీస్తుకి ఇచ్చినటువంటి అధికారం ఏంటో తెలుసా? ముల్లోకాల మీద ఆయన సర్వాధికారాలు కలిగినటువంటి వ్యక్తి, మహానుభావుడు, మకుటము లేని మహారాజు,
మనం నమ్ముకున్న మన రాజు తెలుసా, పైన ఉన్న వాటినే వెతకండి. ఆయన జీవితాన్ని ఒకసారి పరిశీలించండి, ఆయన జీవితాన్ని ఒకసారి అన్వేషించండి. ఆయన ఎక్కడ కూడా భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకోలేదు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అలా కావాలి, నాకు ఎలా కావాలి, నేను ఇదిగో కాలినడకన నడుచుకుని ఊర్లు ఊర్లు దాడుతున్నాను. ప్రభువా, కొంతకాలానికి మనుషులు చీకటికి అంతము కలగజేతురని నువ్వు ఎలాగా తెలియపరచావు కనుక, అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ వస్తాయని నువ్వు ఎలాగా తెలియపరచావు కనుక, అదేదో ఇప్పుడో వచ్చేసి ఒక ఆశ్చర్యకరమైన క్రియ చేసే నాకు ఒక కియో కార్ ఇచ్చే ఊరంతా తిరిగేస్తానని యేసుప్రభు అడిగాడా? అడిగాడా? ఆయనకి తెలీదా వస్తుందని? మనుషులు చక్రాల ద్వారా, మోటార్ల ద్వారా మరి కార్లు తయారు చేసుకుంటారని యేసుప్రభు తెలీదా? తెలుసు, తెలుసు. ఆయన లిమిట్స్లో ఆయన ఉన్నాడు. ఆయన పరిచర్య పంపించిన ఆయన, ఆయనకి ఏది ఎప్పుడు అవసరమో అన్నీ దేవుడు అనుగ్రహించాడు కదా. అక్కడ ఎక్కడున్నాడు ఆయన? అసలు ఏ స్థానం నుంచి యేసుక్రీస్తు ఆ స్థానాన్ని సంపాదించుకున్నాడు? అసలు ఏ స్థానం నుంచి ఆ స్థానానికి వెళ్ళాడు చెప్పండి, ఆలోచించండి. ఏ స్థానంలో ఉన్నాడు ఆయన? దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ స్థానానికి వెళ్ళిపోయాడండి? ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. ఆయన పుడుతున్నప్పుడు కనీసం చోటు కూడా లేదు. ఆయన భూమి మీదకి రంగప్రవేశం చేస్తున్నప్పుడు ఆయన భూమి మీదకి ఆహ్వానం పలికేవారు ఎవ్వరూ లేరు. నడి రోడ్డు మీద తల్లి ఎక్కడ కన్నదో తెలీదు. ఆ కన్న తర్వాత కనీసం సత్రంలోకి వెళితే అక్కడ చోటు లేకపోతే పెద్ద సత్రంలో డబ్బు ఎక్కువ ఇచ్చైనా ఉండడానికి కూడా లేదు. ఒక పశువుల పాకలో పశువులు తాగే తొట్టిలో ఆయన పరుండవ చేశారు అంటే ఆయన స్థానం ఎక్కడి నుండి ఎక్కడ సాధించారు చెప్పండి. దానికి క్లారిటీ ఇస్తూ పరలోకంలో ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. దానికంటే గొప్ప స్థానం ఏదైనా ఉందా? ఉందా? అక్కడ క్లారిటీ ఇంకా బాగా క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. పైన వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలి అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ఏం దాచబడి ఉందంట? ఏం దాచబడి ఉందంట? ఏం దాచబడి ఉంది? జీవము. మీకు అర్థమైతే ధన్యులండి, నిజంగా గొప్ప ధన్యులు మీరు. ఏం దాచబడి ఉంది? పిల్లడు పుట్టాడు, పిల్లడు ఎదుగుతున్నాడు, ఎదిగిన కొడుక్కి యుక్త వయసుకు వచ్చేసరికి తండ్రి ఏం దాచిపెడతాడో, ఏం దాచిపెడతాడో చెప్పండి. నాన్న, నువ్వు పుట్టినప్పటి నుంచి రెండు ఏడుశెనక్కాయ గింజలు మాత్రం నీకోసం దాచిపెట్టాను రా అన్నాడు అనుకో, ఏం చేస్తాడా? ఎమ్మటిని మొఖం మీద కొడతాడు. నాన్న, నువ్వు పుట్టిన కాడి నుంచి నువ్వు వ్యక్త వయసుకు వచ్చిన తర్వాత నువ్వు ఇబ్బంది పడకూడదని 4 కోట్లు అలా దాచిపెట్టించండ్రా. నువ్వు ఎదుగుతున్నావు అది ఎదుగుతుంది, నువ్వు ఎదుగుతున్నావు అది ఎదుగుతుంది, నువ్వు ఎదుగుతున్నావు అది ఎదుగుతుంది అని అది ఎదిగే సమయానికి 2 కోట్ల రూపాయలు వస్తాయి. అవునా? చిన్నప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తారు. అమ్మ యుక్త వయసుకు వచ్చేసరికి పనికి వస్తుందని, ఆ యుక్త వయసుకు వచ్చేసరికి ఎంత అవుతుందండి అనేసరికి ఇంచుమించు 16-15 లక్షలు అవుతుందంటే ఎమ్మటినే కట్టేస్తారు ఎల్ఐసి. అమ్మ యుక్త వయసు వచ్చేసరికి 16 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు మొత్తం మీద వచ్చేస్తుంది. నువ్వు కట్టింది తక్కువే, కానీ అమ్మాయి ఎదుగుతుంది, అమ్మాయితో పాటు డబ్బు ఎదుగుతుంది, ధనము ఎదుగుతుంది. ఇది క్లారిఫికేషన్కి ఇచ్చాను నేను.
పోనీ ధనం అంతా ఎదిగింది, అమ్మాయి పుష్పవత అయింది, అమ్మాయి యుక్త వయసుకు వచ్చింది, 16 లక్షల రూపాయలు ఇచ్చేశారు ఇచ్చేశారు. మరి ఆ 16 లక్షల రూపాయలు అనుభవించడానికి ఏముండాలి? ఏముండాలి? జీవం ఉండాలి. ఏముండాలి? ఏముండాలమ్మా? జీవం ఉండాలి. అంటే దాన్ని అనుభవించడానికి ఏముండాలి? భూమి మీద జీవం ఉండాలి. అర్థమవుతుందా? ఎప్పుడో అన్నాను నేను, ఏమని బైబిల్ చెప్పిన సందర్భం ఏంటి, నీకు ఆస్తి ఉన్నా ఏముండాలి? ఆయుష్ ఉండాలి. ఆస్తి ఉంది, ఆయుష్ లేకపోతే, ఆస్తి ఉంది ఆయుష్ లేకపోతే ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? అందుకనే మీరు మృతి పొంది తిరిగి కనుక మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉంది. మీ కొరకు నేను ఏంటంటే జీవమును దాశాను. పరలోకంలో ఏం దాశాడట? జీవము దాశాడట. భూమి మీద నువ్వేం కోరుకుంటున్నావంట? పరలోకంలోనేమో ఆయన జీవం దాస్తే, భూమి మీద నువ్వేం కోరుకుంటున్నావు? ప్రభువా, చెవులు ఇచ్చావు కానీ సోలీలు ఇవ్వలేదు ప్రభువా. నువ్వు మర్చిపోయావేమో ప్రభువా. మెడ ఇచ్చావు కానీ తాడివ్వలేదు ప్రభువా. ముక్కు ఇచ్చావు కానీ వజ్రపు ముక్కు పొడకివ్వలేదు ప్రభువా. అని తెలియదని మరి అని తెలీదు. మళ్ళీ ఆయన ఏమనాలి? అమ్మా ముక్కు పొడకలేదు అని అడిగో కానీ మరి ఖజానా జ్యువెలర్స్లోనా, లలిత జ్యువెలర్స్లోనా, మరి ఏ జ్యువెలర్స్లో ఇవ్వమన్నావో చెప్పలేదమ్మా నువ్వు. అందుకని ఇవ్వలేదమ్మా. అప్పుడు మళ్ళీ కంపెనీ పేరు చెప్పాలి. క్లారిటీ ఉండాలండి. ఆయనేమో నీ కొరకు జీవము దాచాను, ఆయనేమో నీకోసం జీవం దాచానంటే ప్రభువా ఆ జీవం మాట పక్క నుంచి కానీ భూమి మీద నాకు మారుతీటిగా కారు కావాలి ప్రభువా. ఆ జీవం మాట పక్క నుంచి కానీ ప్రభువా నాకు భూమి మీద ఏం కావాలి? కియో కారు కావాలి. కియో అన్న ముర్రు అంటావు చూడు కొన్నాళ్ళకే. ప్రియమైన దేవుని పిల్లలరా, మనకేం దాచిపెట్టాడండి దేవుడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఇంటికి వచ్చేసరికి అమ్మ ఏం దాచిపెడతది? మూత వేయలేదనుకో, దాచిపెట్టడం అంటే మూత వేసి భద్రంగా ఉంచడం అని అర్థం. అంతేనా? ఏం దాచిపెడతది? పాయసం దాచిపెడతది. మూత వేయకపోతే కుక్క మూతెట్టేస్తుంది. ఎత్తేస్తే నువ్వు తాగవలసిన పాయసం కాదు, ఎవరు తాగేస్తారు? ఎవరు తాగేస్తారు? కుక్క మింగేస్తుంది. నీ జీవాన్ని కూడా సాతాను గడి మింగేస్తున్నాడు తెలుసా? నీ జీవాన్ని కూడా సాతాను గడి మింగేస్తున్నాడు. అందుకనే భూమి మీదైతే సాతాను గడి ఉన్నాడు కనుక ఇక్కడ నువ్వు అడగకుండానే నీకేది అవసరమో ఇస్తాడు. కానీ పరలోకములో సాతాను ఉండడు కనుక అక్కడ దాచాడైనా, ఎక్కడ అక్కడ దాచాడు. నువ్వు వచ్చేంతవరకు అక్కడ దాచాడు. చూడండి, ఇంకా మంచి మాట చెప్తారు చూడండి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమపడుదురు. కావున జాగ్రత్తగా అండి, కావున భూమి మీదనున్న మీ అవయవములు అనగా అవయవములను అనగా అవయవములను అనగా సండే స్కూల్ పిల్లలకు కానీ లేకపోతే స్కూల్లో పిల్లలకు కానీ అప్పుడప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయి అమ్మా. జరుగుతాయమ్మా చిన్నారే? జరుగుతాయా? రైట్ అమ్మా, జరుగుతాయి. మానవుని అవయవాలు రాయండి అన్నాడు. ఏం రాస్తారమ్మా? కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, మోకాళ్ళు. చెప్పండి, మీకు గుర్తున్నా చెప్పండి. అంతేనా? చూసారు ఎప్పుడన్నా అయ్యి?
చూసారా ఎందుకంటున్నానంటే వాడిని చెప్పడానికి కూడా మనకి ఎట్టి ఎట్టి అలా చేస్తలా అవునా. భూమి మీద మీ అవయవములు అనగా అన్నాడు. ఇప్పుడు దేవుడికి అవయవములు అనగా ఈ రాసం అనుకోండి టిక్కెడతారా? టిక్కెట్టరా. భూమి మీద మన అవయవములు అనగా అని చెప్పి ఏం చెప్తున్నాడు చూడండి, ఇదిటి జారత్వమును అన్నట్టున్నాడటి. అవయవాలని పిలడానికి కూడా ఇష్టపడతలేదట దేవుడు. కళ్ళు ముక్కు నోరు చేతులు అని అని అనడానికి కూడా ఇష్టపడతలేదట దేవుడు. ఏమంటున్నాడట? కళ్ళు ఎలా మారిపోయినాయట, కళ్ళు అనే ప్లేస్లోకి ఏది వచ్చిందట? జారత్వము. ఏమొచ్చిందట? జారత్వం వచ్చేసిందట. చూసారా? భూమి మీద మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్ష చంపివేయుడి. దేని చంపేయాలట? దేని చంపేయాలట అండి? ఆదివారం కోడిని చంపేస్తారా? అవునా? గర్మసాలు వేసేస్తారా? శుభ్రంగా లాగించేస్తారా? పొద్దున్న కరిగిపోద్ది. కోడిని చంపడం తెలుసు, మేకను చంపడం తెలుసు, ఎద్దును చంపడం తెలుసు, ఇంకా ఏమేమి చంపేస్తావు? చాలా జీవులు చంపేస్తున్నా రోజుకి. అవునా? అసలు చంపవలసినవేంటి? విగ్రహారాధనైన, విగ్రహారాధనైన ధనాపేక్ష. విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి అన్నాడు. అదేం దేంతో సమానమాట? భూమి మీద ఏ దేంతో సంబంధం? అదిగో భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్న కుడి అన్నది ఏంటంటే, మనసు అంతా దేని మీద పెట్టుకున్నావు చెప్పమ్మా? ఇదేని మీద పెట్టుకున్నావు చెప్పండి. ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి నీ ఏమేంటమ్మా అన్నావు అనుకో, పెళ్ళైన ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమేంటమ్మా అన్నావు అనుకో, అంటే నీ జీవిత లక్ష్యం ఏంటమ్మా అంటే, చిన్నప్పటి నుంచి పట్టు సీర కట్టుకోలేదండి, ఆ పట్టు సీర కోసమే నేను ఎదురు చూస్తున్నానండి. చిన్నప్పటి నుంచి సైన్ వేసుకోలేదండి, దానికోసం నేను ఎదురు చూస్తున్నానండి. చిన్నప్పటి నుంచి కూడా నేను చిన్న చిన్న కార్ల మీద తిరిగానండి, చిన్న చిన్న కార్ల మీద తిరిగానండి. ఫస్ట్ కొంట హోమ్ని కారు కొనుక్కున్నానండి, తర్వాత టాటా కొనుక్కున్నానండి, తర్వాత ఈటేజ్ కొనుక్కున్నామండి, తర్వాత నీవేంటమ్మా ఇంకే కారు కావాలి బాబు? ఏదో మొత్తం ఇన్నోవా 7 సీటర్స్ ఆ కారు కావాలండి. ఇదంతా ఏంటి? దేని మీద అపేక్ష నాకు? అన్న మనసు అంతా దేని మీద ఉంది? నువ్వు సేవ చేస్తున్నావు, సువార్త ప్రకటిస్తున్నావు, సువార్త ప్రకటిస్తున్న నీకు ఆత్మల మీద మనసు లేదు, పరలోకం మీద మనసు లేదు. పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి క్రీస్తు మీద మనసు లేదు, పరలోకములో దాచబడినటువంటి ఆ జీవం మీద మనసు లేదు. 4 ఆత్మలను మేము మనం సంపాదించే 4 ఆత్మలను కూడా పరలోకానికి నడిపించాలని ఆశ లేదండి ఈరోజు ఎవరికి కూడా. ఈరోజు ఆశ లేదు. సంఘం ఎక్కువ ఉండాలి, సంఘం విస్తారంగా ఉండాలి. విస్తారంగా ఉందంటే ఈ సంఘం ఎలాగ ఉండాలి అంటే, ప్రతి ఒక్కడు మొక్కల్లో 500 కనబడాలి. పాస్టర్లు అదే లెక్కేసుకున్నారు తెలుసా? ఈరోజు సంఘం ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? 500 మంది వచ్చారండి. 500 25,000 ఏం చేయాలి? 25,000 వారానికి 25,000 రూపాయలు వస్తుంది అంటే నెలకు ఇంచుమించు 1,00,000 రూపాయలు వస్తుంది. 1,00,000 రూపాయలు వస్తుందంటే ఏం చేయాలి? ఇప్పుడు కొత్త కారు కొనుక్కోవాలి. ఈ కొత్త కారు ఎందుకు? చూసారా? అంటే సేవ చేస్తుంది అందుకే సేవ చేస్తున్నావా నువ్వు? అయ్యారు కట మారుతి
ఇట్టిగా నచ్చలేదట పక్కిండోడంట వచ్చి తీసుకొచ్చంట కియో కారు పెట్టాడట అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చంట ప్రభువా నాకు మారుతి ఇట్టిగా కారు వద్దు కొట్టే కొట్టేది కొట్టే ఇప్పుడు ఏది కావాలి కియో సెవెన్ సీటర్స్ కావాలి అన్నాడట అరే ఇతను మనసు అంతా ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడ అనుకుంది ధనాపేక్ష ధనాపేక్ష అంటే అతని అపేక్ష అంతా ధనం మీద ఉంది ధనం మీద ఉంది అంటే వచ్చిన సంఘం ద్వారా ఎంత వస్తుంది ఎంత వస్తుంది వారానికి ఎంత వస్తుంది ఆ వచ్చిన దాన్ని మనం ఎలాగ ఖర్చు పెట్టుకోవాలి ఏ విధంగా లగ్జరీ లైఫ్ అనుభవించాలి ఏ విధంగా లగ్జరీ జీవితాన్ని అనుభవించాలని దౌర్భాగ్యులు ఉన్నారు ఈరోజు లేరా సేవ చేయడానికి కోర అవసరం తప్పు లేదు ఎందుకంటే అనేక ప్రాంతాలకి అనుకూల సమయంలో మనం వెళ్ళిపోవాలి వెళ్ళాలి లేదా ఖచ్చితంగా వెళ్ళాలి అది సామాన్యమైన కారు వద్దా చిన్న చిన్న కార్లు పనికిరావా ఏమండి ఇది ఎలాగుందంటే ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఆడవాళ్ళతో చెప్తూ ఉంటారు ఏమని జల్లలు అల్లుకున్నటయు బంగారు నగలు పెట్టుకున్నటయు విలువగల వస్త్రములు ధరించుకున్నటయు పై పై అలంకారం మీకు అలంకారంగా ఉండక అలంకారంగా ఉండక దైవభక్తి గలవారనుకున్నట్లు స్త్రీలు ఎలా ఉండాలన్నారో తగు మాత్రపు వస్త్రములతో అలంకరించుకోండి అంటే ఉన్నదాంతో సరిపెట్టుకో ఉన్నదాంతో సరిపెట్టుకో నీ ఆలోచన ఎలా ఉండాలో తెలుసా నీ ఆలోచన ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలో తెలుసా మన ఆలోచన ఎలా ఉండాలో తెలుసా నిజం చెప్తున్నా మన ఆలోచనలు ఎలా మారాలి అంటే మనకు 10,000 ఉందనుకో సామాన్యంగా 200 చేర కొనుక్కొని 9,800 రూపాయలు ఆత్మల రక్షణ కొరకు ఉపయోగిస్తారు తెలుసా అది చేర ఇది చేరనండి 200 రూపాయలు చేర చాలండి నాకు లేదా 1,000 రూపాయలు చేర చాలండి 100,000 రూపాయలు చేర కొనుక్కునేటట్టు 10,000 చేర కొనుక్కునే కన్నా 1,000 రూపాయలు చేర కొనుక్కొని పాస్టర్ గారిని కేకేసి ఒక మీటింగ్ ఎట్టించి 10 ఆత్మలు రక్షించుకోవడం నయమనేసి ఉన్నదంతా అలా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు ఎవరో ఎవరో బాప్తిసం తీసుకున్న వాళ్ళు అవునా ఇది చెప్పి సంఘాన్ని మనం బలపరచవలసింది వచ్చిన డబ్బును ఏం చేసుకోవాలో తెలియక వచ్చిన డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలియక ఈ కోరికలన్నీ పుట్టుకొస్తున్నాయండి ఒకప్పుడు గంజి నీళ్ళు తాగినప్పుడు ఈ కోరికలు ఏమి ఉండవు ఎప్పుడైతే సంఘము ద్వారా ఆదాయం వస్తుందో సంఘం ద్వారా ఆదాయం పెరుగుతుందో సంఘం ద్వారా ఆదాయం పెరుగుతున్నప్పుడు కోరికలు పెరిగిపోతున్నాయి చూసారా ఎవరు సొమ్ము అండి అది అసలు అపోస్తులు ఏం చేశారు అపోస్తులు ఏం చేశారు భేద సేవకులు ఏ సేవకుడైతే భేదవాడుగా ఉన్నాడో ఏ సేవకుడైతే ఆదాయము లేక ఎంతో ఇబ్బంది పడి నిజంగా చాలా కష్టపడుతూ తిని తినక పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు వాళ్లకు వాళ్ళకు వచ్చిన చందాలను పంపించి సంఘాలను ప్రోత్సహించేవారు అప్పట్లో ఇప్పుడు ఒక్కడిని చూపించండి ఎవరు స్వార్థం వాడితే నిజం చెప్తున్నా ఈరోజు చాలామంది సేవకులు ధనవంతుడిని జ్ఞప్తికి తీసుకొస్తున్నారండి ధనవంతుడిని కదంటరా వస్తున్నాడు సంఘాన్ని చూసుకుంటున్నాడు అబ్బా విస్తారమైన జనం వచ్చారు ఈరోజు నా పంట పండినట్టే సరే నా పంట పండినట్టే ఈరోజు ఎలా లేదనుకున్నా ఎంత తక్కువ అనుకున్నా మ్యాక్సిమం 75,000 వస్తుంది మ్యాక్సిమం 100,000 రూపాయలు వస్తుంది చూసారా అంటే జనాలను చూసిన వచ్చిన జనాన్ని బట్టి వచ్చే చందాలు లెక్కడేస్తున్నారు ఇప్పుడు జనాలు బట్టి చందాలు లెక్కడేస్తున్నారు లెక్కడేసి ఏం చేస్తున్నారు ఇప్పుడు మ్యాక్సిమం ఎంత వచ్చేస్తుంది అప్పుడు వెళ్తాడనమాట అయ్య గారు నా ప్రాణమా నా ప్రాణమా మారుతి ఇట్టిగా కారు మీద తిరక్క నా ప్రాణమా కియో కారు మీద ఇన్నోవా కారు మీద తిరుగు సుఖపడు లగ్జరీ లైఫ్ అనుభవించు నీ కారు డోర్ తీసిన వెంటనే 10 మంది రావాలి నీ దగ్గరికి అయ్యగారు 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 అంటూ పూలు చల్లాలి అలా పూలు చల్లి నిన్ను మంచి
రెడ్ కార్పెట్ బాగా పరిచి ఆ దాని మీద నడిపించుకు తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్తే నువ్వు బా ఎంత హుందా జనంగా ఉంటావు, ఎంత గౌరవం నీకు అని భావజాలంతో నీరు చాలామంది ఉంటున్నారు కదంటున్నారా చెప్పండి. అంటే వారి నిరీక్షణ ఎక్కడి వరకు, ఈ జీవిత కాలం మట్టుకే నీ గౌరవ ప్రతిష్టలు కావాలనుకుంటున్నావు, ఈ జీవితకాలం మట్టుకే మనుషులు నిన్ను మెచ్చుకోవాలనుకుంటున్నావు, మనుషులు నిన్ను గౌరవించాలనుకుంటున్నావు. ఇది కాదయ్యా నీకు రావాల్సిన గౌరవం. పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ ఆ తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అన్నప్పుడు కదా గౌరవం, అన్నప్పుడు కదా గౌరవం. అంతకంటే గొప్ప గౌరవం ఉందా? భూమి మీద ఈ పనికి మాలిన జీవితం కోసం, కాస్తంత సుఖం కోసం, కాస్తంత సుఖం కోసం ఈరోజు పరుగెడుతున్నటువంటి ఎంతోమంది. ఇలా చాలా ట్రెండ్ మారిపోయిందండి. యూట్యూబ్, ఫేస్బుక్లో వచ్చిన తర్వాత, సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత అసలు వాళ్ళు చెప్తుంది ఏంటో, వాళ్ళు ఏం చెప్తున్నారో అది అవసరం లేదు ఈరోజు జనాలకి. కాస్తంత మంచి వాక్యం చెప్పి యూట్యూబ్లో పెట్టండి, 10 మంది 20 మంది అది ఎవరినైనా తిడుతున్నట్టు కానీ పెట్టండి, 1000 మంది 100,000 మంది వచ్చేస్తారు. సమాజం ఎలా ఉంది ఈరోజు చూడండి. బైబిల్ అంత క్లియర్గా చెప్తుందో చూడండి. కావున భూమి మీద మీ అవయవములైన అనగా జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశలను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి, చంపివేయడి అనేసి బైబిల్ చెప్తే బతికిస్తున్నారు ఈరోజు సేవకులు. నీ మనసు దేని మీద ఉండాలి? నీ మనసు, నీ అపేక్ష దేని మీద? నీ అపేక్ష ఎలాగుండాలి? అరే చాలామంది అగ్నిలోకి జారిపోయినట్లుగా, చాలామంది అగ్నిలోకి జారిపోయినట్లుగా, వాక్యం లేక, వాక్యం అనేది ఎరుగక ఎంతో తప్పించిపోతున్నటువంటి ఈ సమాజముల్లో వాళ్ళు రక్షించాలి, వాళ్ళని కాపాడాలి, వాళ్ళని కాపాడి వాళ్ళని పరిశుద్ధతలో నడిపించాలనే ఆలోచన పక్కన పెట్టేశారు. మనసంతా కార్ల మీద పెట్టారు, మనసంతా ఫ్లాట్ల మీద పెట్టారు, మనసంతా ఆస్తుల మీద పెట్టారు, మనసంతా వచ్చిన ఆస్తులను ఎలా కాపాడుకోవాలో ప్రయత్నాలు చేస్తున్నారు. మనసంతా దేని మీద ఉందంటే వచ్చిన సంఘస్థులను ఎలా కాపాడుకోవాలి. వస్తున్న సంఘస్థులు కాపాడుకోవడం అంటే వాళ్ళు పరలోకానికి నడిపించుకోవడానికి కాదండో, ఈయన దగ్గర నుంచి బయటకు పోకూడదు. ఈయన దగ్గర నుంచి ఒక సంఘస్థులు బయటకు పోతే 500 పోయింది, ఆలిచ్చే దశింపగల పోతాయి. చూసారా, యేసుక్రీస్తు అనే నిజమైన హీరో. కొంతమంది వచ్చారు, కొంతమంది వచ్చారు పోయారు. 70 మంది ఇతర శిష్యులు యేసుక్రీస్తుని వెంబడించకుండా పోయారు. తర్వాత శిష్యులు వచ్చారు, ఒకటే మాట అడిగాడు, అక్కడ గౌరవించలేదు, మీరు కూడా పోతారా పోండి అన్నాడు. అంతే, మీరు కూడా పోతారా పోండి అంటే ఒకటే మాట అన్నాడు, ఎక్కడ పోతాం ప్రభా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే మాకు జీవాన్ని దాచపెట్టిన వాడవు, నీవే పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చోగలిగిన వాడవు, నువ్వు తప్ప ఎవరున్నారు ప్రభువా, నువ్వెవరు, నువ్వు తప్ప మాకెవరున్నారు ప్రభువా అని ఆయన దగ్గర అణిగి మనకున్నారు కనుక నా స్నేహితులారా అన్నాడు. తర్వాత సంఘ బాధ్యతలు ఎవరికి అప్పగించాడు? అపోస్తులకు అప్పగించాడు. వాళ్ళ ధనాపేక్ష లేని వారు కనుక ధనాపేక్షని ఎలా పోల్చారు? ఎలా విగ్రహారాధనైనా ధనాపేక్ష, నీ మనసులో ఏదైతే ఉందో అది ధనాపేక్షే కదా. ఒక వాక్యానికి తప్ప మరొక దానికి చోటు ఉండకూడదు, ఒక దేవునికి తప్ప మరొక దానికి చోటు ఉండకూడదు, నీ క్రీస్తుకు తప్ప మరొకరికి చోటు ఉండకూడదు. నువ్వు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపో, నువ్వు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపో, నీ దారిని నువ్వు వెళ్ళిపో, వెను తిరగక, నాగడి మీద చెయ్యి వేసి నువ్వు వెనక్కు తట్టుకు తిరగకుండా నీ సేవ నువ్వు చేసుకుంటా వెళ్ళిపో. సేవ చేసుకుంటా వెళ్ళిపోయావంటే నీకేది అవసరమో తండ్రికి తెలుసురా, తెలీదా? తెలీదా? తెలుసు.
ఆ పరమ తండ్రి మనకు అనుగ్రహించడం మనం అడిగామా చెప్పండి, అసలు అడిగామా? ప్రభువా నాలుగు ఇచ్చే ప్రభువా, నాలుగు బోల్డ్ రుచికరమైన పదార్థాలన్నీ పెట్టే ప్రభువా, ఆ నాలుగు తిని తృప్తి పొందడానికి బోల్డ్ రుచికరమైన పదార్థాలు కావాలి ప్రభువా, కోని చేయి ప్రభువా, కోని కోసు తినేస్తాం ప్రభువా అన్నావా, మేకను చేయి ప్రభువా, మేకను కోసి తినేస్తాం అన్నావా? అనలేదు కదయ్యా, అనకుండానే అన్నీ ఇచ్చాడు కదా. దేవుని ఎంత అమాయకం చేసేసారండి ఈ దౌర్భాగ్యులు. బాబు మేకను అడిగావు కానీ ఏ జాతి మేక అడగలేదు ప్రభా, బాబు కోడిని అడిగావు కానీ పారం కూడా, బాయిలర్ కూడా, నాటు కూడా అంటే అలాగ అడుగుతాడు దేవుడు. ఎవరో గుడ్డి పాస్ట్ వచ్చి చైర్ అడిగావు కానీ దాని మీద కంపెనీ చెప్పలేదు నన్ను అందుకనే ఇవ్వలేదు అన్నాడు అంటే దేవుడు. ఆయన చెప్పాడట, ఆయన చెప్పిన ఇంకో పాస్ట్ గారు వచ్చి ఇట్టిక మారుతి ఇట్టిక కాదు, నాకు కావాల్సింది కియో కారు కావాలని అడిగాడట. ఎందుకంటే దేవుడికి కంపెనీ కూడా క్లారిటీగా చెప్పాలట. మరి మేకం చేసినప్పుడు ఏ జాతి మేక అడిగే పెట్టినవేననే దౌర్భాగ్యులారా. ఇలాంటి దౌర్భాగ్యపు సేవకులు అందరూ వచ్చి సంఘాన్ని పాడు చేసి సంఘాన్ని నాశనం చేసేసి దేవుని బిడ్డలను మళ్ళీ భూ సంబంధమైన వాటి మీదకి మనసు పెడుతున్నారు, మనసు మళ్ళిస్తున్నారు, మనసు మళ్ళిస్తున్నారు. మరలా క్లారిటీగా చెప్తాను జాగ్రత్తగా అండి, మనం బ్రతకడానికి ఏది అవసరం? తిండి అవసరం. అవసరమైన కదా దేవుడు తిండెట్టాడు పెట్టాడా? ఆవుకి ఏమెట్టాడు? మేత ఎట్టాడు. ఆవు తినేదాన్ని ఏమంటారు? మేత అంటారు. పొరపాటు మధ్యాహ్నం మాటలు ఎలా మేత తీసి వచ్చే వాళ్ళ వాళ్ళకు ఎంత కోపం వస్తుంది, నేను ఆవునా గేదెలా మేకనా, దానికి మేత నీకు తిండి పెట్టాడా లేదా పెట్టాడా? అవి మేత పెట్టాడు, అవి మేత కోసమే బతకవయ్యి, మేత కోసమే బతుకుతాయా? 24 గంటలు మేత కోసం ఉంటాయా? ఉండవు. మనకు తిండి అవసరం, కానీ తిండి కోసమే ఏమండి, తిండి కోసమే బతకూడదు. డబ్బు అవసరం, డబ్బు కోసమే బతకూడదు. ఏమండి బట్టలు అవసరం, బట్టలు అవసరం, అవసరం లేదా? అవసరం లేదా? అవసరమే, కానీ బట్టల కోసమే బతకూడదు. తెలిసిందా? ఒక క్లారిఫికేషన్ ఇస్తాను, చివరిగా క్లారిఫికేషన్. బట్టలు ఎందుకు ఎందుకన్నానంటే మీకు డౌట్ వస్తుంది, మరి ఆదామవ్వ ఏ బట్టలు వేసుకోలేదు కానీ పసి మనసు అప్పడానికి. పసి వాళ్ళ మనసు ఎలాగుంటుంది? పసి వాళ్ళ మనసు సిగ్గెరగరు. చిన్నపిల్లలకి ఒంటి మీద బట్టలు లేవు, అయ్యో నా దిగంబరత్వాన్ని చూస్తున్నారని సంవత్సరం సంవత్సరం పిల్లలకి ఏం తెలుస్తుంది ఏంటి? ఆ తర్వాత జ్ఞానేంద్రియాలు ఎదిగిన తర్వాత అప్పుడు రాకూడని కోరికలు వస్తున్నప్పుడు అప్పుడు బట్టలు అవసరం, అంతేనా? అంతేనా? ఎస్. అప్పుడు మనుషులు ఏ బట్టలు తయారు చేసుకున్నారు? మనుషులు ఏ బట్టలు తయారు చేసుకున్నారు చెప్పండి? చెట్ల ఆకులు. ఆకులు మేకొత్త పరిస్థితి ఏంటి? ఏమండి మేకొత్త పరిస్థితి ఏంటి? అది గేదె వచ్చింది అనుకో, పరిస్థితి ఏంటి చెప్పండి? ఆవు వచ్చిందంటే, ఆవుల్లో మంచి ఆవులు ఉంటాయి, రౌడీ ఆవులు కూడా ఉంటాయి తెలుసా, రౌడీ ఆవులు కూడా ఉంటాయి. నేను కందిపప్పు కొన్ని ఆవులు వచ్చాయండి, అవి ఏ పో అంటే మనిషి మాట అర్థమై పోయండి అయ్యా, పో అంటే చాలు పోయండి అయ్యి, లేదా నీళ్ళు తీసుకొస్తున్నావు అనుకోండి ఎమ్మటం పారిపోయి. నిన్న ఒక ఆవు వచ్చిందండి, రౌడీ ఆవు అంటే దాని పేరు, దానికి ముద్ర కూడా వేశారు కొమ్ముల మీద, దీంతో జాగ్రత్తగా ఉండని కొమ్ము మీద రాశాడు అవడమని. ఏమండి కరెక్ట్గా కందిపప్పు బస్తా ఉంది అక్కడ, మొత్తం బస్తా బస్తాలు ఆకుపోయిందండి చివరి వరకు, ఇంచుమించు 5-6 కందిపప్పు ప్యాకెట్లు పోయినాయి. అసలు కొట్టినా తిట్టినా నీళ్ళేసినా ఏ బాబు దాన్ని ఏమనకు బాబు, మళ్ళీ పొడుతుంది బాబు అంటారు. ఏంటండి ఏమైందంటే ఈ రౌడీ ఆవు బాబు,
అలాగే వచ్చేసిన ఆంబోతులు కూడా ఉంటారు. అని నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అలాంటి ఆంబోతు వచ్చిందనుకో, నువ్వేమో ఆకులు కట్టుకున్నావు, ఆకులు మారదు తర్వాత నుంచి ఎమ్మటిని నీ దగ్గరికి వస్తాయి, ఆకులన్నీ పీకేస్తాయి, పీకేటగా నేను పొడిచేస్తాయి. అప్పుడు ఏం చేశాడు దేవుడు? చర్మపు వస్త్రాలు చేసి తొడిగించాడు. చూశారా? అంటే దేవుడు ఇచ్చేది ఎలా ఉంటుంది? స్టాండర్డ్. దేవుడు ఇచ్చేది ఎలా ఉంటుంది? స్టాండర్డ్. నువ్వు కోరుకునేది ఎలా ఉంటుంది? నువ్వు కోరుకునేది ఎలా ఉంటుంది? చిరిగిపోయే ఆకులు. ఇప్పుడు ఆలోచించండి, దేవుడేమో పరలోకంలో జీవం దాచిపెట్టాడు, భూమి మీద నువ్వేం కోరుకుంటున్నావు చెప్పండి. అందుకనే అన్నాడు, ఈ జీవిత కాలము మట్టుకే ఆ మాట చూసి ముగించేద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఈ జీవిత